नमस्ते 2020 न्यूज़ की स्वागतम डीटेल्स चूद्दाम। हस्तम पार्टी अर्धरात्रि लोकसभा एन्निकल्लो पोटी चेसे अभ्यर्थुल जाबितानु प्रकटिंचिंदि। 46 मंदि कांग्रेस अभ्यर्थुलतो नालुगव जाबितानु विडुदल चेसिंदि। अयिते ई जाबितालो तेलुगु राष्ट्राल नुंचि अभ्यर्थुल लिस्ट् मात्रं लेदु। एपी तेलंगाण रेंडु राष्ट्रालकु चेंदिन अभ्यर्थुल पेर्लु ई जाबितालो लेवु। मध्यप्रदेश माजी सीएम दिग्विजय सिंग राजगढ़ लोकसभा नियोजकवर्ग नुंची पोटी चेयनुन्नट्लु कांग्रेस तेलिपिंदी। वाराणसी नुंची उत्तर प्रदेश कांग्रेस अध्यक्षुडु अजय राय पोटी चेयनुन्नट्लु प्रकटिंचिंदी। सहरानपूर् नुंची इम्रान मसूद पोटी चेस्तू उंडगा इक तमिलनाडुलोनी शिवगंगा नियोजकवर्ग नुंची कार्ति चिदंबरम बरिलो दिगुतुन्नारु। माणिक्यन ठाकूर विरुधुनगर नुंची पोटीकि सई अंटुन्नारु। हरिद्वार नुंची वीरेंदर रावत पोटी चेयनुन्नारु। कांग्रेस पार्टी इप्पटिवरकु नालुगु जाबितालो 184 लोकसभा स्थानालकु अभ्यर्थुलनु प्रकटिंचिंदी। मरिकोन्नि जाबितालो इतर लोकसभा स्थानालकु अभ्यर्थुलनु प्रकटिंचे अवकाशं उंदी। మరోవైపు బీజేపీ నాలుగో జాబితా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది। నిన్న జరిగిన బీజేపీ సీఈసీ మీటింగ్ లో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులు ఐదవ జాబితాపై చర్చ జరిగింది। ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్న ఈ సమావేశం 3 గంటల పాటు జరిగింది। యూపీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులపై చర్చించారు। యూపీలోని 24 సీట్లపై చర్చ జరగగా 10 సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది। ఒడిశాలోని 21 సీట్లపై, రాజస్థాన్లోని 8 సీట్లపై కూడా చర్చించారు। పశ్చిమ బెంగాల్లోని 18 సీట్లకు అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది। త్వరలో జరగబోయే మరో సమావేశంలో బీహార్, మహారాష్ట్ర అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు। ఏపీ, తెలంగాణ సహా మొత్తం 11 రాష్ట్రాలకు చెందిన 150 లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది। ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం 291 మంది అభ్యర్థులను ప్రకటించింది। కాగా తొలి జాబితాలో 195, రెండవ జాబితాలో 72, మూడవ జాబితాలో 9, నాలుగవ జాబితాలో 15 స్థానాలకు అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది। ఈ సమావేశంలో 150 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది। హసనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది। తన అరెస్ట్ అక్రమం అంటూ దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది। విచారణ కోసం బుధవారం వరకు ఆగాలని సూచించింది। హోలీ సెలవు తర్వాత బుధవారం కోర్టు పునః ప్రారంభమైనప్పుడు ఈ పిటిషన్ను విచారణకు లిస్టింగ్ చేయనున్నారు। ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు। రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు। పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరారు। తన అరెస్ట్ చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు। ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది। విచారణ కోసం బుధవారం వరకు ఆగాలని సూచించింది। హోలీ సెలవు తర్వాత బుధవారం కోర్టు పునః ప్రారంభమైనప్పుడు ఈ పిటిషన్ను విచారణకు లిస్టింగ్ చేయనున్నారు। హోలీ పండుగ నేపథ్యంలో ఈ నెల 26 వరకు కోర్టుకు సెలవులు ఉండనున్నాయి। ఈ క్రమంలో బుధవారం పిటిషన్ను విచారించే అవకాశం ఉంది। ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు కొడుకు మేకా శరణ్ పైన దృష్టి సారించింది। అతని కుటుంబం నివాసం ఉండే హైదరాబాద్ మాదాపూర్లోని డిఎస్ఆర్ అపార్ట్మెంట్లో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది। ఈ సోదాల్లో కేసుకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది। కమరవైపు కవిత కేసు విచారణ సందర్భంగా ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కొన్ని కీలక అంశాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసింది। సౌత్ గ్రూప్ ఆర్థిక లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర పోషించారని అఫిడవిట్లో తెలిపింది। అతని గురించి కవితను అడిగితే వివరాలేమీ చెప్పడం లేదని చెప్పింది। ఈ కేసులో శరణ్ది కీలక పాత్ర అని తెలుస్తోంది। కవితను అరెస్ట్ చేసినప్పుడు ఆమె నివాసంలో శరణ్ కూడా ఉన్నారు। ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు। అందులో సౌత్ గ్రూప్ లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపారు। విచారణకు రావాలని రెండుసార్లు పిలిచినా రాలేదని, కేసు దర్యాప్తునకు అవసరమైనంత సమాచారం శరణ్ దగ్గర ఉందని తెలిపింది ఈడీ। కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, సమీర్ మహేంద్ర కలిసి కుట్రపన్ని ఇండోస్పిరిట్ ద్వారా అక్రమ లావాదేవీలు చేశారని, ఈ అక్రమ సొమ్మును శరణే బదిలీ చేశారని తెలిపింది। సమీర్ మహేంద్రను కూడా విచారించనున్నామని వెల్లడించింది। కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది కోర్టు। ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటల లోపు తిరిగి కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది। తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది। ప్రణీత్రావు కస్టడీలో కీలక సమాచారం రాబట్టిన పోలీసులు ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు। వారు కూడా పోలీస్ శాఖకు చెందిన అదనపు ఎస్పీలు కావడం సంచలనంగా మారింది। భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, సిడబ్ల్యూ అదనపు ఎస్పీ తిరుపతన్నను పోలీసులు అరెస్ట్ చేశారు। వీరిని రాత్రి జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు। ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు। ఇద్దరు
వారిని 8 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ లో భుజంగరావు పనిచేశారు. ప్రణీత్ రావు తో జరిపిన సంభాషణలు సేకరించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావును ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ లో పనిచేసిన వారిని విచారించారు. బంజారా హిల్స్ పిఎస్ లో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు తో పాటు తిరుపతన్నను విచారించారు. మరోవైపు 7 రోజు కస్టడీలో ప్రణీత్ రావు పైన ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. ఆయనతో పాటు ఎస్ఐబీ లో పనిచేసిన అధికారులు కానిస్టేబుల్స్ ను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబీ లో పనిచేసిన అందర్నీ విచారించే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారులు సైబర్ క్రైమ్ అధికారులు నిపుణుల సహకారాన్ని తీసుకుంటున్నారు. డిసెంబర్ 4న రికార్డ్స్ ధ్వంస సమయంలో జరిగిన పరిణామాలపై ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హస్తం పార్టీ తెలంగాణలో లోక్సభ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు ఏఐసిసి ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. ఇటీవల ఏఐసిసి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను తెలుగులో మల్లికార్జున ఖర్గే ఈ సభలో విడుదల చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తున్న ఈ సభ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ కు తుక్కుగూడ ఎన్నికల సెంటిమెంట్ గా మారిపోయింది. కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుక్కుగూడ సభ నుంచే మొదలు పెట్టింది. సిడబ్ల్యూసీ సమావేశాల ముగింపుగా సెప్టెంబర్ 17ను సందర్భంగా చేసుకుని తుక్కుగూడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గే తదితరులు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. ఆ సభలో అగ్రనేతలు ప్రకటించిన 6 గ్యారంటీలు, సభ విజయవంతం తదితర అంశాలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి బాటలు వేశాయి. దీన్ని సెంటిమెంట్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని తుక్కుగూడ సభ వేదికగానే మోగించాలని ప్లాన్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నారు. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపి కనీస సంఖ్యలోనైనా ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న టార్గెట్తో ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఉగాది పండుగ తర్వాత ప్రచారం మొదలు పెట్టనున్నారు. గతంలో భారీ బహిరంగ సమావేశాలకే ప్రాధాన్యమిచ్చిన కేసీఆర్ ఈసారి వాటితో పాటు రోడ్ షోలు, కార్నర్ మీటింగుల్లోనూ పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని భావిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా పార్టీ శ్రేణులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. తో పాటు కేటీఆర్, హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభలు, రోడ్ షోలతో పాటు కార్నర్ మీటింగులతో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో ఉన్నాయి పార్టీ శ్రేణులు. ఏప్రిల్ 9వ తేదీ తర్వాత కేసీఆర్ ప్రచారాన్ని షురూ చేసే అవకాశం ఉంది. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులపైన ప్రశ్నల వర్షం కురిపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారి, కేంద్ర జలసంఘ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నీటి నిల్వ చేసేందుకు నిర్మించారా లేక నీటి మళ్లింపు కోసమా అని ప్రశ్నించారు. బ్యారేజీల గేట్ల నిర్వహణ షెడ్యూల్కు బాధ్యులెవరు? ఇది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సలహాలకు భిన్నంగా ఏమైనా జరిగిందా అని క్వశ్చన్ చేసింది. ఈ నెల 20 నుంచి 22 వరకు తెలంగాణలో పర్యటించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఢిల్లీకి తిరిగి వెళుతూ కీలకమైన విభాగాలకు ప్రశ్నావళి ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు ఆధారాలతో జవాబులు ఈ నెల 24వ తేదీన అందచేయాలని కోరింది. ఒక్కో విభాగానికి 20 నుంచి 50కి పైగా ప్రశ్నలు ఉండడంతో నీటిపారుదల శాఖ కొంత సమయం కోరినట్లు తెలిసింది. నిపుణుల కమిటీ ప్రశ్నల పరంపరను చూసి ఇంజనీర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల నుంచి 150కి పైగా ప్రశ్నలకు సమాధానం కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం బ్యారేజీలు నిర్మించిన స్థలాన్ని ఎంపిక చేయడానికి గల కారణాలు, ప్రత్యామ్నాయంగా పరిశీలించిన స్థలాల వివరాలు, 3 బ్యారేజీల నిర్మాణం ప్రధాన లక్ష్యాలను తెలపాలని కోరింది ఎన్డీఎస్ఏ. దీర్ఘకాలంలో వీటి రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలో సూచించాలంది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక వెతలు తీరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సొంత అవసరాలకు ఇళ్ల పథకానికి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్క ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు 2015 అమలు చేయాలని స్పష్టం చేశారు. మహేష్ దత్ ఎక్క ప్రజలు తమ సొంతింటి నిర్మాణానికి ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే శాండ్ ట్యాక్సీ విధానం
విధానం అమల్లో ఉన్న నల్గొండ తదితర జిల్లాల్లో ఈ వెసులుబాటు అమలు కావడం లేదు. ప్రజలు తమ సొంత అవసరాలకు ఎడ్లబండు ట్రాక్టర్లతో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీస్ రెవెన్యూ మైనింగ్ అధికారులు అడ్డుకొని జరిమానాలు విధిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో స్పందించి తాజాగా నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో నదులు ఉపనదులు వాగుల నుంచి స్థానిక ప్రజలు సిన్రేజ్ రుసుం కట్టకుండా ఇసుకను తీసుకువెళ్ళవచ్చని తెలిపింది. ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్లకు స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్రపతి తీరుపైన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపైన సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్రపతి వద్ద యూనివర్సిటీ లాస్ బిల్లులు మూడింటితో పాటు కేరళ కో ఆపరేటివ్ సొసైటీస్ బిల్లు 2022 పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. ఈ బిల్లులను ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశాయని పినరాయి సర్కార్ ఆ పిటిషన్లో తెలిపింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను కూడా సిపిఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన వద్ద ఏడు బిల్లులు పెండింగ్ లో పెట్టుకున్నారని, అందులో నాలుగు బిల్లులు చాలా జాప్యం తర్వాత రాష్ట్రపతికి పంపారు. అయితే ద్రౌపది ముర్ము దగ్గర కూడా పెండింగ్ లో ఉండిపోయాయని పిటిషన్లో కేరళ సర్కార్ వివరించింది. ఇలా అసాధారణ జాప్యం చోటు చేసుకోవడం చట్టం ముందు అందరు సమానమేనని, రాజ్యాంగంలోని సెక్షన్ 14 ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. రాజ్యాంగంలోని 22 సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా చేసినట్లు అవుతుందని పేర్కొంది. వెల్కమ్ బ్యాక్. రాజకీయ సంక్షోభం దిశగా హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో వారంతా బీజేపీ తరపున క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు పడింది. దీంతో మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ సంఖ్యాబలం 40 నుంచి 34 పడిపోయింది. మరోవైపు కాంగ్రెస్ రెబల్స్ ఇండిపెండెంట్ల చేరికతో బీజేపీ బలం 25 నుంచి 34 పెరిగింది. బీజేపీలో చేరిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలకు సిమ్లాలో ఘన స్వాగతం లభించింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలైన ఆశిష్ శర్మ, హిషోయార్ సింగ్, కేఎల్ ఠాకూర్ తో పాటు మరో ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, ఇందర్దత్ లఖన్ పాల్, దేవేంద్ర భుట్టో, రాజేంద్ర రాణా, చైతన్య శర్మ కమల దళంలో చేరారు. వారంతా సిమ్లా వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కర్ణాటకలో పొత్తులతో లోక్సభ ఎన్నికలకు వెళుతున్న బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల లెక్కలు తేలాయి. సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ రాధామోహన్ దాస్ అగర్వాల్ ప్రకటించారు. మొత్తం 28 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేయనుంది. ఇక జేడీఎస్ 3 సీట్లలో బీజేపీ మద్దతుతో పోటీ చేయనుంది. కర్ణాటకలో లోక్సభ ఎన్నికల పోలింగ్ సెకండ్ ఫేజ్ లో భాగంగా ఏప్రిల్ 26, మూడో ఫేజ్ లో భాగంగా మే 7 జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ లో కర్ణాటకలోని 14 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మూడవ దశలో తక్కిన 14 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని మరోసారి టార్గెట్ చేసింది బీజేపీ. నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ చాలా బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తోందని ఆరోపించింది. పన్నులు చెల్లించలేదన్న కారణంతో అందులో 3-4 ఇంటిని మాత్రమే ఆదాయపు పన్ను శాఖ అటాచ్ చేసిందని తెలిపింది. అంతే తప్ప ఆ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని స్పష్టం చేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని మండిపడింది బీజేపీ. హస్తం పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయలేదని, ఆదాయపు పన్ను శాఖ కేవలం వాటిని అటాచ్ చేసిందని తెలిపింది. ఆయా ఖాతాలో డబ్బులు జమ చేయొచ్చని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి బకాయి పడిన 125 కోట్లు మినహా మిగతా మొత్తాన్ని విత్డ్రా కూడా చేసుకోవచ్చని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ ఖాతాల్లో 1000 కోట్లకు పైగానే నగదు ఉందని తెలిపింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజ్యాంగాన్ని ధిక్కరించి వివిధ పాన్ నంబర్లతో పలు ఖాతాలు తెరిచిందని విమర్శించింది. అంతేకాదు కాంగ్రెస్ కు 500 కోట్ల విలువైన స్థిర ఆస్తులు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఉల్లి ఎగుమతులపైన నిషేధాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది డిసెంబర్లో మార్చి 31 వరకు నిషేధం విధించింది. ఉల్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ ఉంది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పడిపోయాయి. ఈ సీజన్లో తాజాగా ఉత్పత్తులను సరఫరా చేయడంతో దాన్ని తొలగిస్తామని వ్యాపారులు ఊహించారు. తాజాగా మరోసారి ఎగుమతులపై నిషేధం విధించింది కేంద్రం. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది కేంద్రం. కేంద్ర నిర్ణయంపైన వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని, కొత్త పంటతో సరఫరా పెరిగినా నిషేధం విధించడం సరికాదని ముంబైకి చెందిన ఓ కంపెనీ అధికారి తెలిపారు. అత్యధికంగా ఉల్లిని ఉత్పత్తి చేసే మహారాష్ట్రలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు డిసెంబర్లో 100 కిలోలకు 4500 నుంచి 1200 పడిపోయాయి. ఏప్రిల్ 19 నుంచి 7 వారాల పాటు దేశంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యుఏఈ దేశాలు భారత్ నుంచి దిగుమతులపైనే ఆధారపడతాయి. కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి.
ఇటీవలి కాలంలో అరేబియా సముద్రంలో చేపట్టిన వివిధ ఆపరేషన్లలో పైరేట్ల నుంచి సుమారు 110 మందిని భారత నావికాదళం కాపాడింది. వాళ్ళు 27 మంది పాకిస్తానీలు 30 మంది ఇరాన్ దేశస్తులు కూడా ఉన్నారు. పైరేట్ల దాడికి సంబంధించిన 13 ఘటనల్లో ఎమర్జెన్సీ ఫోన్ కాల్స్ కు భారత నేవీ సిబ్బంది ఆపరేషన్లు చేపట్టింది. ఈ విషయాన్ని నేవీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ సంకల్ప సహా వివిధ మిషన్లు చేపట్టి భారత నేవీ 110 మందిని కాపాడింది. వీరిలో 45 మంది భారతీయులు 65 మంది ఇతర దేశాల పౌరులు ఉన్నారు. 13 దాడి ఘటనలకు సంబంధించిన అత్యవసర ఫోన్ కాల్స్ కు సైతం భారత నేవీ స్పందించిందని భారత నేవీ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ ఓపెన్ అయింది. ఏటా పుష్పాలు వికసించే సీజన్లో పర్యాటకుల సందర్శనార్థం ఈ గార్డెన్ను తెరుస్తూ ఉంటారు. ఈ పూతోటలో 5 రంగుల్లో తులిప్ పుష్పాలు దర్శనమిస్తాయి. తులిప్ పూలతో పాటే చాలా రకాల ఇతర పుష్పాలు కూడా తులిప్ గార్డెన్కు వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో తులిప్ పూల గార్డెన్లు ఉన్నాయి. అయితే శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ మాత్రం ఆసియా ఖండంలోనే అతిపెద్దది. గార్డెన్ విస్తీర్ణం ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 55 హెక్టార్లు ఉంటుంది. ప్రతి ఏటా వసంత ఋతువులో పుష్పాలు వికసిస్తున్నప్పుడు ఈ గార్డెన్ను తెరుస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది టులిప్ ఫెస్టివల్ పేరుతో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు. గత ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టులిప్ ఫెస్టివల్ జరిగింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్లో టులిప్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఫెస్టివల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. టులిప్ గార్డెన్లోని రంగురంగుల టులిప్ పుష్పాలు, రకరకాల ఇతర పుష్పాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మారణకాండపైన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ ఘటనను అనాగరిక చర్యగా అభివర్ణించిన ఆయన దీనికి కారకులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రత్యక్ష దాడుల్లో పాల్గొన్న నలుగురితో పాటు 11 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఆయన తాజా పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మృతుల సంఖ్య 133కు పెరిగిందన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇవాళ సంతాప దినం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన మాస్కో మారణకాండ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా సంతాప దినం పాటించాలని కోరారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ముష్కరులకు యుక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని తనకు సమాచారం అందినట్లు పుతిన్ పేర్కొన్నారు. ఉగ్రవాదులను సరిహద్దులు దాటించేందుకు యుక్రెయిన్కు చెందిన కొందరు సహకరించారని రష్యా మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలను కీవ్ ఖండించింది. తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లు ఇప్పటి వరకు ఆధారాలు ఏమీ లేవని అమెరికా వెల్లడించింది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూపులు తప్పట్లేదు. సాధారణంగా ఫాల్ సీజన్ ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈ దఫా మార్చి నెల ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందు మాత్రమే ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయం ఉండగా స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వీసా ఇంటర్వ్యూకు ఒక దఫా వెళ్లిన విద్యార్థి తిరస్కారానికి గురైతే ఏం చేయాలనేది అగమ్య గోచరంగా ఉంది. గతంలో స్లాట్లు అందుబాటులో ఉంటే 3 దఫాల వరకు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి 2 సార్లకు పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూన్ జులై నెలల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్ సీజన్ 17లో తన తొలి మ్యాచ్లో పోరాడి ఓడింది హైదరాబాద్. చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. 145 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి ఓటమి దశలో సాగుతున్న తరుణంలో హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ విలువైన పరుగులు చేశారు. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు తొలి వికెట్కు 60 పరుగుల భాగస్వామి నెలకొల్పారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ జోడీ ఇన్నింగ్స్ ను సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 100 పరుగులు దాటిన తర్వాత స్వల్ప వ్యవధిలో ఇద్దరు అవుట్ అయ్యారు. పీకల్లోతు కష్టాల్లో పడిన హైదరాబాద్ అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ సహకారంతో క్లాసెన్ రెచ్చిపోయారు. చివరి 2 ఓవర్లలో హైదరాబాద్ లక్ష్యం 39 పరుగులు. 19 ఓవర్లో క్లాసెన్ 3, షాబాజ్ 1 సిక్స్ కొట్టడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో విజయ కోసం 13 పరుగులు అవసరం కాగా తొలి బంతికి క్లాసెన్ 6 కొట్టడంతో హైదరాబాద్ విజయం ఖాయమనుకున్నారు. తర్వాత బంతికి సింగిల్ వచ్చింది. 3వ బంతికి షాబాజ్ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అటు భారీ షాట్ ఆడే క్రమంలో క్లాసెన్ అవుట్ అయ్యాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా కమిన్స్ 1 పరుగు చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ కోల్కతా వశమైంది.